21వ అధ్యాయం మనం చూడబోయేది సమకాలీన సామాజిక ఉద్యమాలు. అసలు ఒక ఉద్యమం అంటే ఏంటి? సహజంగా ప్రజలు ఏదైనా ఒక సమస్యను ఎంచుకొని దానికి ఆ సమస్య యొక్క పరిష్కారానికి పోరాటం చేస్తూ ఉంటారు. అలా పోరాటం చేసే క్రమంలో వాళ్ళు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమస్యల యొక్క పరిష్కారం ఎంతవరకు జరిగింది, ఆ ఉద్యమాలు ఎలా అవి మనం దాని యొక్క విజయాన్ని సాధించగలిగారా లేదనేదే మనం ఈ యొక్క అధ్యయనంలో చర్చించుకుపోయే ముఖ్యమైన ఉద్యమాల అంశాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా 21వ శతాబ్దం వచ్చేసరికి 20వ శతాబ్దంలో మనం చూసిన సందర్భాల్లో ప్రపంచ యుద్ధాలను చూసాం మనం, అలాగే వినాశకార యుద్ధాలను చూసాం, నియంతలను చూసాం. కానీ పౌర హక్కుల కోసం పోరాటం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. 20వ శతాబ్దం మధ్యలో వచ్చేసరికి అంటే 1960 దశకానికి వచ్చేపాటికి పౌర హక్కుల కోసం పోరాటం చేస్తున్న మనుషుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మానవ హక్కుల కోసం అడగటం ఆరంభించారు. ఎక్కడైతే నల్ల జాతీయులకి తెల్ల జాతీయులకి ఉన్న వివక్షత భావాన్ని ప్రశ్నించసాగారు. మరి ఈ యొక్క నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఈ యొక్క వివక్ష అనేది ఎప్పుడు పోయింది, ఎలా పోయింది, ఎవరు దీని ముందుని నడిపించిన నాయకుడు, దానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది, వాళ్ళు నిజంగా ఈ యొక్క వివక్షతపై గెలుపును సాధించగలిగారా లేదా అనేది మనం మొట్టమొదటిగా చర్చించుకోబోయే ఉద్యమం. మరి 1960వ దశకంలో పౌర హక్కుల గురించి పూర్తిగా అవగాహన కలిగిన ప్రజలు మొట్టమొదటిగా అమెరికాలో నల్ల జాతీయుల్ని తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు. బస్సులో నల్ల జాతీయులకి తెల్ల జాతీయులకి వేరు వేరుగా సీట్లు ఉండేవి, అదేవిధంగా బళ్ళు కూడా వేరు వేరుగా ఉండటం, ఎక్కడ పడితే అక్కడ వివక్ష అనేది మనకు కనబడుతూ వచ్చేది, నల్ల జాతీయులు ఎక్కడైనా కనపడితే తెల్ల జాతీయుల ముందు నడవటానికి కూడా భయపడేవాళ్ళు. ఇంత భయంకరమైన వివక్షత కొనసాగుతూ వచ్చింది. అబ్రహం లింకన్ తను అధికారంలోకి రాగానే నల్ల జాతీయులకి తెల్ల జాతీయులకి వివక్షత ఉండకూడదు అని చెప్పి తను మొట్టమొదటి చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ చట్టం అమల్లోకి రాలేదు. మరి ఎందుకు ఇలాంటి వివక్షత కొనసాగుతుంది అని చెప్పి మొట్టమొదటిసారి 1960వ దశకంలో ఒక మహిళ, రోజా పార్క్స్ అనే మహిళ, తను కూర్చొని ఉన్న కుర్చీని తెల్ల జాతీయురాలు మహిళకి ఇవ్వటానికి నిరాకరించడంతో మొట్టమొదటిసారిగా ఈ ఉద్యమం తన రూపుదిద్దుకుంది. ఇలా మొదలైన ఉద్యమం రాను పెద్ద ఉద్యమంగా మారి దాన్ని ఈ యొక్క వివక్షత భాగాన్ని అనుసరించి పూర్తిగా అంతమందించే చట్టాలు వచ్చే వరకు కూడా చేయటం సాగింది. ఏంటా ఉద్యమం అంటే, మొదటిసారి 1960లో మహిళలు ఇందులో ముందు చూపుతో పాల్గొన్నారు. పౌర నిరాకరణ ఉద్యమాన్ని చేయటం మొదలెట్టారు. అంటే ఏ బస్సుల్లో అయితే ఈ యొక్క వివక్షత కొనసాగించుతూ నల్ల జాతీయులకి తెల్ల జాతీయులకి లేదా శ్వేత జాతీయులకి నల్ల జాతీయులకి వేరువేరు కుర్చీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందో, ఆ యొక్క బస్సుల్ని వాళ్ళు ఎక్కకుండా నిరసనలు వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఇలాంటి చట్టాలని వ్యతిరేకిస్తూ ఉద్యమాల్ని ప్రారంభించారు మొట్టమొదటిసారి. ఇలా ప్రారంభించినప్పుడు 1 సంవత్సర కాలం పాటు ఏ నల్ల జాతీయుడు కూడా ఆ యొక్క బస్సుల్ని ఉపయోగించలేదు. దానివలన బస్సుల్ని నడుపుతున్న ఆ సంస్థకి తీవ్ర నష్టం కలిగింది. ఇలా తీవ్ర నష్టం కలగడంతో ఆ యొక్క వివక్షత భాగాన్ని తొలగిస్తూ ఆ యొక్క సంస్థ ఆ బస్సులో ఉన్న షరతులు మొత్తాన్ని ఎత్తివేస్తూ మొట్టమొదటిసారి ఈ యొక్క ఉద్యమానికి లొంగి మార్పులు చేయటం సాగింది. ఇలా మార్పులు చేస్తూ వస్తూ రాను ఈ యొక్క ఉద్యమం ఇంకా విద్యలో, రోజు ప్రామాణికాల్లో, ఎక్కడైతే భోజనం చేయాలో అక్కడ కూడా వివక్షత కొనసాగుతున్న దృష్ట్యా అన్ని చోట్ల కూడా వివక్షత అనేది పోవాలి, పూర్తిగా సమకాలీన సమానత్వం అనేది రావాలి అని చెప్పి ఒక పెను ఉద్యమంగా మారింది. దానికి ముందుండి నడిపించిన నాయకుడు మన మార్టిన్ లూథరన్ కింగ్ జూనియర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963 ఆగస్టు 28వ తారీఖున సుమారు 200,000 మంది వాషింగ్టన్ ప్రాంతంలో సమ్మేళితమై ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ యొక్క మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, నాకొక కళ ఉంది, ఆ కళ ఏంటే, ఆ కళ అంటే మన 100 ఏళ్ల క్రితం ఈ యొక్క వివక్షత భావాన్ని అంతం చేస్తూ చట్టాలు తీసుకొచ్చిన ఒక నాయకుడు అండదండల నీడలో మనం బ్రతుకుతున్నాము. ఆయన ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి 100 ఏళ్ల శతాబ్ద కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ మన నల్ల జాతీయులు అనేక బాధలు, అన్యాయాలకి గురవుతూ ఉన్నారు. రాను ఈ యొక్క వివక్షత అనేది పూర్తిగా తొలగి నాకు 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లలు తమ యొక్క శరీరపు రంగును బట్టి కాకుండా
తమకున్న తెలివితేటలను బట్టి గుర్తింపు పొందే అవకాశం అదృష్టం రావాలని నా కళ అని చెప్పి ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే ఇంగ్లీష్ వర్షన్ నుంచి తెలుగులోకి అనువదించబడింది. ఈ యొక్క కళ అని చెప్పే ఒక చారిత్రాత్మకమైన స్పీచ్ ప్రపంచం మొత్తంలో శాంతియుతంగా పరిణామాలు ఉద్యమాలు చేసే వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా నిలవటం జరిగింది. అటు పిమ్మట ఈ యొక్క ఉద్యమం పెనురూపం దాల్చడంతో అమెరికా చట్టం వివక్షత భావాన్ని పూర్తిగా తొలగిస్తూ అందరికీ సమానత్వం స్వేచ్ఛని కలిగిస్తూ గుర్తింపును ప్రకటించడం జరిగింది. దీనివల్ల మనకి ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా మనం ఉద్యమాలు చేయొచ్చు, దాన్ని బట్టి విజయాన్ని సాధించవచ్చు అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉద్యమాల్లో మొట్టమొదటి ఉద్యమం మన నల్ల జాతీయులు తెల్ల జాతీయులు యొక్క వివక్షతపై చెలరేగిన ఉద్యమం, మన మార్టిన్ లూథర్ కింగ్ ముందుండి నడిపించిన ఉద్యమం. దీన్ని బట్టి మనకి ప్రపంచం మొత్తానికి కూడా స్ఫూర్తినివ్వటం జరిగింది. దీంట్లో కొంతమంది వ్యతిరేకత అనేది వ్యక్తం చేయటం మొదలెట్టారు. కొంతమంది శాంతియుతంగా చర్చించాలని చెప్పి, కొంతమంది శాంతియుతంగా చేయాలని మార్టిన్కి కొంతమంది మద్దతు పలకగా మార్క్లెస్ అనే నాయకుడు, లేదు మనం తెల్ల జాతీయులపై హింసా మార్గంతో చేస్తే ఇంకా తొందరగా దీని యొక్క ప్రయోజనాలు మనం చూడగలిగే వాళ్ళం అనే ఒక రకమైన వాదన వ్యక్తం చేయటం, అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పటికీ కూడా మహిళలకి ఎటువంటి గుర్తింపు అనేది ఇవ్వలేదు, మహిళలకి గుర్తింపు అణగారితనం చూపించారు, ఎప్పుడు కూడా ఈ యొక్క మగవారి పెత్తందారితనమే కనబడుతూ వచ్చింది అనేది మనకి ఈ యొక్క చారిత్రాత్మకమైన నాకు ఒక కళ ఉంది అనే ఒక మీటింగ్లో కూడా ఏ ఒక్క మహిళ కూడా మాట్లాడటానికి అవకాశం కల్పించలేదు. కాబట్టి ఇలా మహిళలను అణగదొక్కుతున్నారు అనే భావం కూడా మహిళలు వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ శాంతియుతంగా సమస్యల్ని ఆ యొక్క సమస్యకి ఒక పరిష్కారాన్ని కూడా మనం సాధించుకోవచ్చు ఉద్యమాల ద్వారా అని చెప్పి నిరూపితమైంది ఈ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ చేసిన ఉద్యమం ద్వారా. ఇప్పటి వరకు మనం అమెరికాలో జరిగిన మానవ హక్కుల గురించి, నల్ల జాతీయులు శ్వేత జాతీయులకి మధ్య జరుగుతున్న వివక్ష గురించి, జరిగిన ఉద్యమం గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా మునుపటికి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అని పిలువబడే దేశాల్లో ఒకటైన యుఎస్ఎస్ఆర్ని మానవ హక్కుల ఉద్యమం ఎలా సంభవించింది అక్కడ అనేది తెలుసుకుందాం. ఈ యొక్క మానవ హక్కుల ఉద్యమం ఇక్కడ ఎందుకు సంభవించాల్సి వచ్చిందంటే, వాస్తవానికి ఇక్కడ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛపూరితైన బహుళ పార్టీ ఎన్నికలకి అసలు సమ్మతం లేదు, కేవలం ఒక్క పార్టీ మాత్రమే ఉంటుంది. మళ్ళీ పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ఉంటారు, సెన్సార్ బోర్డు ఎప్పటికప్పుడు దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే టీవీ ఛానళ్ళపై, ప్రసార మాధ్యమాలపై అన్నిటిపైన కూడా సెన్సార్ బోర్డు ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉంటుంది. ప్రజలకు స్వేచ్ఛ అనేది అర్థం కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళని ఎప్పుడు కూడా బంధించి వాళ్ళ యొక్క చర్యల్ని, వాళ్ళు మాట్లాడే భాషల్ని అన్నిటిని కూడా మనం సెన్సార్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎలా అండి అంటే, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి శిక్షించడం, వాళ్ళకి మాట్లాడే హక్కు లేదని చెప్పి అందరికీ తెలియజేయటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ప్రజలు ఎప్పుడు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలు ఈ యొక్క ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందేమో అనే ఆలోచనతో ఎప్పుడూ ప్రజల యొక్క చర్యలపై ఒక నిఘా వేసి ఉంచేవాళ్ళు. ఇది కేవలం రష్యాలోనే కాదు, లేదా యుఎస్ఎస్ఆర్లోనే కాదు, మనకి తూర్పు యూరోప్లో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. పోలాండ్లో కావచ్చు, హంగేరీలో కావచ్చు, ఎక్కడైతే ఈ యొక్క కమ్యూనిస్టు భావజాలం ఉందో, సామ్యవాదం అనేది ఉందో, అక్కడ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఇలా భయంతో ప్రజలు ఏమేమి చేస్తున్నారనే దానిపై ఎప్పుడు ఒక్కంట కనిపెడుతూ ఉండేవాళ్ళు. ఇలాంటి జరుగుతున్న పరిస్థితులకి ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇక మాకు స్వేచ్ఛ కావాలి, ఇంకా మేము ఇలా బంధించబడి ఉండలేము అని చెప్పి వ్యక్తం చేయటం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు వాస్తవానికి ఈ యొక్క నిరసన అనేది ప్రారంభించారు. ఈ యొక్క నిరసనకి అప్పట్లో అమెరికా దేశం నుంచి ఇంగ్లాండ్ దేశంతో పాటుగా కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని దేశాలు కూడా తమ వంతు సహాయాన్ని అందజేస్తూ వచ్చాయి. మరి ఇలా పెను ఉద్యమంగా మారిన ఈ యొక్క మొట్టమొదటి చిన్న నిరసన రాను పెద్ద పెద్ద ఉద్యమంగా మారిపోయి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారనే వాస్తవాన్ని అర్థం చేసుకున్న యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడైన గోర్బచేవ్, ఈ యొక్క గోర్బచేవ్ తన యొక్క పదవీ కాలం ముగిసే సమయానికి వచ్చేసరికి ప్రజల్లో ఉన్న ఆందోళనని తను అర్థం చేసుకొని, తాను ప్రజలకి స్వేచ్ఛను ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకొని, తను గ్లాస్నోస్త్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా స్వేచ్ఛాపూరితమైన వాతావరణాన్ని,
ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే తాను ఈ స్వేచ్ఛాపూరితమైన వాతావరణాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇప్పటి వరకు బహుళ జాతి పార్టీలు లేవు, అదేవిధంగా ఈ యొక్క సెన్సార్ నియంత్రణలో ఉన్న పత్రికలు, పత్రికా స్వేచ్ఛ లేదు, ప్రసార మాధ్యమాలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, నువ్వు ఏది పడితే అది మాట్లాడే భావజాలం స్వేచ్ఛ లేదు, ఇవన్నిటిని కూడా బంధించి ఉంచినట్టుగా ఉన్న ప్రజలకు ఒక్కసారిగా స్వేచ్ఛ రావడం జరిగింది. ఈ స్వేచ్ఛ రావడంతో యుఎస్ఎస్ఆర్ అనేది విచ్ఛిన్నమైపోయి దానికి స్థానంలో రష్యా అనే ఇప్పుడు ప్రథమ రాజ్యంగా అవతరించింది. దాంతోపాటుగా సుమారు 15-16 దేశాల కింద విడిపోవడం జరిగింది. మనం చూసిన ఈ ఉద్యమాల్లో మొదటిది నల్ల జాతీయులు శ్వేత జాతీయులకి మధ్య జరుగుతున్న వివక్షతపై జరగగా, రెండవది స్వేచ్ఛ పూర్తయిన వాతావరణం కోసం స్వేచ్ఛ లేని ప్రజలు చేసిన పోరాటంలో కూడా వాళ్ళు సఫలీకృతులు అయినట్టుగా మనం చూడొచ్చు. మరి యుద్ధం, దాని యొక్క పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం అణు వ్యతిరేక యుద్ధ వ్యతిరేక ఉద్యమాల గురించి తెలుసుకుందాం. యుద్ధం యొక్క పరిస్థితులు, పరిణామాల గురించి మనం చూడటం జరిగింది. ఎప్పుడైతే యుద్ధం వలన జరిగిన నష్టాలని మన కళ్ళారా మనం చూసామో, ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం గెలిచినప్పటికీ కూడా అన్ని దేశాలు తమ వంతుగా తాము నష్టపోవడం జరిగింది. వాస్తవానికి అప్పటి వరకు పెత్తందారితనంలో పైచేయిలో ఉన్న బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా వాళ్ళు వలస ప్రాంతాలని నియంత్రించలేని స్థితిలోకి చేజారిపోయే స్థితిలో ఉన్నారంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి దానికి 1970-80 దశకంలో ఈ యొక్క అణు బాంబులకు వ్యతిరేకంగా, యుద్ధాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమంలాగా అందరి మనసుల్లో మధ్యలో ఆలోచనలు మొదలైనవి. ఎందుకండి ఇలా మొదలైనవి అంటే 1945 సంవత్సరంలో ఆగస్టులో రెండో ప్రపంచ యుద్ధం అంతానికి ముందు హిరోషిమా నాగసాకిలపై విసిరిన అణు బాంబుల వలన జరిగిన పరిస్థితులు, పరిణామాలు, జీవకారుణ్య నష్టాలు ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఇన్ని లక్షల మంది చనిపోవడంతో ఇంకొకసారి గనక ఏదైనా యుద్ధం జరిగితే మానవాళికి పెనుముప్పుగా సంభవిస్తుంది, మానవ మనుగడ అనేదే ప్రశ్నార్థకంగా మారుతుందేమో అనే ఒక భయంకరమైన సమస్యకి ఆలోచన, ఆందోళన అందరిలో కనబడటం సాగింది. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా అమెరికా, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అణు ఆయుధాలని శాంతియుతమైన సమస్యలను పరిష్కరించడం కోసం అని చెప్పి అణు వస్త్ర ఆయుధాలని పెంచుకోవడం మొదలెట్టాయి. అమెరికా, యుఎస్ఎస్ఆర్ పోటీ పడి మరీ తమ యొక్క అణు ఆయుధాల యొక్క సంఖ్యను పెంచుకుంటూ పోతే, వాస్తవానికి కనుక మనం చూస్తే ఈ యొక్క బ్రిటన్, ఫ్రాన్స్ కూడా ఈ యొక్క అణు ఆయుధాలని పెంచుకుంటూ పోయాయి. వీళ్ళు ఎందుకు పెంచుకుంటున్నారు, ఎందుకు ఇంత డబ్బుని ఆ యొక్క అణు ఆయుధాలపై ఖర్చు పెడుతున్నారనే ఆందోళన ప్రజలందరిలో కూడా రావటం మొదలెట్టింది. దీనికి తోడుగా రసాయనిక ఆయుధాలను కూడా తయారు చేయడం ఆరంభించారు. మొట్టమొదటిసారి వియత్నాం మనం అందరం ఇంతకుముందు చర్చించుకున్నాం. వియత్నాం యుద్ధంలో అమెరికా వాళ్ళు తమ యొక్క విమానాల ద్వారా దట్టమైన అడవులు ఉన్న పేద దేశమైన వియత్నాంలో అడవుల మధ్యలో ఉన్నారేమో ఈ యొక్క మిలిటెంట్లు, ఈ యొక్క శత్రువర్గాలని చెప్పి నాపాలం అనే ఒక ఏజెంట్ ఆరెంజ్ అనబడే ఒక మందు, రసాయనిక మందుని విమానాల ద్వారా చల్లించడం జరిగింది. ఇలా చల్లించి అడవుల మొత్తాన్ని సర్వనాశనం చేయటం జరిగింది. ఇలా చల్లించడం ద్వారా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు సహజంగా ఉన్న అడవులన్నీ కూడా కాలి బూడిదైపోవటం, ఆ విధంగా అవి మట్టిలోకి వెళ్ళి మట్టిలో సారవంతమైన భూమి కూడా కలుషితమైపోవటం, ఇప్పుడు పుట్టే పిల్లలకు సైతం దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవటం మనం చూడొచ్చు. మరి దానితోపాటుగా సుమారు 8 లక్షల మంది సైనికులు, 30 లక్షల మంది పౌరులతో పాటుగా ఎన్నో కంబోడియన్ దేశానికి సంబంధించిన ప్రజలు, లవేనియా దేశానికి సంబంధించిన ప్రజలు వీళ్ళందరూ కూడా చనిపోవటం జరిగింది. ఇలా ఎందుకు మన అమెరికాకి దగ్గరన కానీ బహుశా శత్రుత్వ వర్గంలో కూడా ఎక్కడా కూడా కనీవిని ఎరుగని పేరైన వియత్నాంలో ఎందుకు అమెరికా దేశస్తులు ఇంత భయంకరమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు అనే ఒక ఆలోచన అమెరికా విమానాల్లో పనిచేస్తున్న సైనికులకు కూడా రావటం జరిగింది. అమెరికాలో ఎవరైతే ఈ యొక్క విమానాల్లో వెళ్ళి ఈ యొక్క రసాయనిక మందుని జల్లుతున్నారో వాళ్ళే ఎంతో బాధపడుతూ తిరిగి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే అమెరికా పౌరులకి కూడా కొంత అవగాహన కలిగి ఎందుకు ఇలా చంపేస్తున్నారు ప్రజల్ని, ఎందుకు ఇలాగా సహజంగా ఉన్న అడవుల్ని కాల్చి బూడిద చేస్తున్నారు, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, అమాయకమైన ప్రజలపై
ఎందుకు ఇంత కఠినమైన చర్యలు చేపడుతుంది అమెరికా అనే ఒక ప్రశ్న అందరి మధ్యలో మొదలవటం సాగింది. దానికి తోడుగా అమెరికా సైనికుల యొక్క తల్లిదండ్రులు, ఎందుకు మా పిల్లల్ని ఇంతింత దూరాలు పంపిస్తున్నారు, అమాయకులపై దండ చేయడానికి మేము మా పిల్లల్ని పంపించము అని వ్యతిరేకతతో ఉద్యమాలు మొదలెట్టారు అమెరికా దేశం అంతటా కూడా. దానికి పరిణామే 1975 యుద్ధం ఎటువంటి పరిస్థితులకి పరిణామాలకి రానప్పటికీ అమెరికా తనంతట తానే యుద్ధం నుంచి విరమణ తీసుకోసాగింది. మరి రసాయనిక ఆయుధాలు దాని యొక్క యుద్ధ పరిణామాల గురించి మనం ఒకసారి కనుక ఆలోచిస్తే, అణ్వాయుధాలు అనేది ఒక ఎత్తుగా మనం తీసుకుంటే హిరోషిమా నాగసాకిలో మనం చూసాం, అటు తర్వాత ఎక్కడ కూడా వీటిని వాడిన సందర్భాలు లేవు. కానీ ఈ యొక్క అమెరికా, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తమ యొక్క శాంతి కోసం, మేము ప్రపంచంలో శాంతిని పరిరక్షించడానికి మేము యుద్ధ అణ్వాయుధాలను పెంచుకుంటున్నాము, మా సామర్థ్యాన్ని మేము పెంచుకుంటున్నాము అని చెప్తూ వియత్నాంలో జరిగిన యుద్ధంలో అమెరికా రసాయనిక ఆయుధాలను వాడసాగింది. ఈ యొక్క రసాయనిక ఆయుధాలు అనేవి ముఖ్యంగా నాపాలం అంటారు, లేదా ఇంగ్లీష్లో ఏజెంట్ ఆరెంజ్ అని కూడా అంటారు. వియత్నాం అనేది సహజంగా దట్టమైన అడవులతో ఉన్న ఒక పేద దేశం. అక్కడ జరుగుతున్న ఒక అంతర్గత యుద్ధంలో అమెరికా కూడా పాల్గొంటూ అక్కడున్న అడవుల మొత్తాన్ని నాశనం చేస్తూ అక్కడున్న ప్రజల మొత్తాన్ని కూడా నాశనం చేయసాగింది ఈ యొక్క రసాయనిక ఆయుధాల వలన. ఈ యొక్క రసాయనిక ఆయుధాలని విమానం ద్వారా చల్లించి అడవుల మొత్తాన్ని సమూలంగా నాశనం చేయించింది. కొన్ని లక్షల గ్యాలన్ల ఈ యొక్క మందుని ఈ యొక్క అడవులపై జల్లటం ద్వారా ప్రజలతో పాటు అందరూ కూడా తన యొక్క నష్టాలను చవిచూడసాగారు. ఎందుకండి ఇలా చేశారు అని చెప్పి సైనికులకు సైతం ఆందోళన కలిగించే అంశంగా మారిపోయింది. అమాయకులైన వియత్నాం ప్రజలపై మనం అత్యంత భయంకరమైన రసాయనిక మందుల్ని జల్లుతున్నాము, దీని యొక్క పరిణామాలు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో వాళ్ళకి తెలియదు అని ఆందోళన వీళ్ళలో కొనసాగించడం మొదలెట్టింది. అమెరికా సైనికులు సైతం వీళ్ళని ప్రశ్నించుకోవడం సాగారు. వాస్తవానికి వియత్నాంకిను అమెరికాకి కూడా ఎక్కడ శత్రుత్వం అనేది లేదు. ఏ ఆమడ దూరాన కూడా ఈ శత్రు దేశంగా పరిగణించడానికి పరిస్థితులు కూడా కనపడట్లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు అక్కడున్న తల్లిదండ్రులు కూడా, సైనికుల తల్లిదండ్రులు, మా పిల్లల్ని ఇంతింత దూరాలు పంపించాం, పైగా మీరు చేసే యుద్ధం న్యాయసమ్మతంగా లేదు అని చెప్పి నిరసనలు వ్యక్తం చేయడం సాగించి ప్రతి ఒక్క అమెరికా ప్రతి సందుల్లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ముందుకు సాగగా ప్రజల యొక్క ఆందోళనని గమనించి ఇక ముందు మనం ఇలాంటి చర్యలు చేపట్టకూడదని చెప్పి 1975 అమెరికా తనంతట తానే వియత్నాం వారి నుంచి తప్పుకోవడం సాగింది. వియత్నాం యుద్ధం నుంచి తప్పుకున్న అమెరికా నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, అణు బాంబులను సైతం లేదా రసాయనిక బాంబుల్ని కానీ ఆయుధాలను కానీ మనం గనక వాడితే దానివలన భారీ మూల్యాన్ని మనం చెల్లించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అణు బాంబులను కానీ లేదా ఈ యొక్క రసాయనిక ఆయుధాలను కానీ వాడకూడదు అనే ఒక జ్ఞానం మన అన్ని దేశాలకి కూడా ఒక రకమైన జ్ఞానబోధలాగా సాగిందనమాట. దీనికి తోడు 1991 అప్పుడున్న దేశాలన్నీ కూడా ఇటు అమెరికాని అటు యుఎస్ఎస్ఆర్పై ఒత్తిడి సాగించి మీరు అణ్వాయుధాలని వదిలేస్తాము లేదా తగ్గించుకుంటామనే ఒప్పందాన్ని సంతకాలు చేయండి, అలా చేసి మీరు ముందు మీరు ఒప్పుకుంటేనే అన్ని దేశాలు కూడా ఒప్పుకుంటాయి అని ఒత్తిడి తీసుకురాగా మొత్తానికి 1991 వ్యూహాత్మక ఒప్పందం అయిన స్ట్రాటజిక్ ఆర్మ్స్ ట్రీటీ అని కూడా అంటారు దీన్ని, దాని ద్వారా అణ్వాయుధాలని తగ్గించుకుంటాము అని చెప్పి రెండు దేశాలు కూడా, రెండు ప్రపంచ శక్తులు కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ఈ యొక్క ఒప్పందం ద్వారా 80% వరకు తమకున్న అణ్వాయుధాల మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. దీనికి తోడుగా మరొక అంశం ఏం సంభవించిందా అంటే, 1991 అప్పుడు ఉన్న రెండు సూపర్ పవర్స్ అనొచ్చు లేదా రెండు ప్రపంచ దేశ శక్తులైన అమెరికా ఇటు యుఎస్ఎస్ఆర్ కూడా, యుఎస్ఎస్ఆర్ చిన్న భిన్నం అయిపోయింది, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయి దాని స్థానంలో రష్యా రావడం జరిగింది. దాంతో ఏకరాజ్యం నాయకుడిగా లేదా వన్ సూపర్ పవర్ నేషన్గా ఉన్న అమెరికా ఆధిపత్యం కొనసాగింది. కానీ అంతకుముందే సంతకం చేసిన ఒప్పందం కారణం దృష్ట్యా 2001 నుంచి అణ్వాయుధాలను తగ్గించుకోవడం రెండు దేశాలు కూడా ఒప్పందం ప్రకారం నిలుపుకుంటూ వచ్చాయి. మరొక సంఘటన 1991 మనకి యుఎస్ఎస్ఆర్లో ఉన్న అణు కర్మాగారం చెర్నోబెల్లో ఉంది. ఈ యొక్క చెర్నోబెల్లో ఉన్న అణు కర్మాగారం చాలా భయంకరమైన ప్రమాదానికి గురవటం జరిగిందనమాట. అలా జరిగినప్పుడు ఎంతోమంది పనిచేస్తున్న కార్మికులు చనిపోవటం, అదేవిధంగా తూర్పు ఆసియాలో ఉన్న ఎన్నో దేశాల్లో ఈ యొక్క రేడియో ధార్మికత అనేది
కణాలని విస్తరించడం సాగినాయి. దీనివల్ల ఎంతోమందికి నష్టాలు, వాతావరణంలో కలుషితం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితులపై దోహదం చేస్తూ వచ్చినాయి. దీన్ని బట్టి ప్రజలు యొక్క యుద్ధాలను కానీ అణ్వాయుధాలను కానీ పూర్తిగా వ్యతిరేకించసాగారు. ఇక మీదట అణు వ్యతిరేక యుద్ధ వ్యతిరేక ఉద్యమాలే తప్ప మేము యుద్ధాన్ని కోరుకోము. మొట్టమొదటి సమయంలో యుద్ధాన్ని కోరుకుంటూ యుద్ధ ప్రజల్లో యుద్ధ కాంక్షను ప్రేరేపిస్తూ అణ్వాయుధాలను పెంచుకుంటూ వచ్చారు. అణ్వాయుధాలు పెంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకి అభద్రతా భావం ఉంది. ఒకవేళ ఏదైనా యుద్ధం జరిగితే మనం ముందుండి పోరాడాల్సిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి మనం మన యొక్క అణ్వాయుధాలను పెంచుకోవాలి, మనం బలమైన దేశంగా ఎదగాలి అని హిట్లర్ కాడించి అమెరికా 1990వ దశకం వరకు కూడా ప్రజల్లోని ఆలోచనల్ని ప్రేరేపిస్తూ వచ్చి అణ్వాయుధాలను పెంచుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఒకసారిగా చెర్నోబిల్లో అణుకర్మాగారంలో జరిగిన విధ్వంసకర సంఘటనలు చూశారో, ఇక మీదట మనం అణ్వాయుధాలను కానీ లేదా ఈ యొక్క రసాయనిక ఆయుధాలను కానీ కూడా మనం ప్రేరేపించకూడదు. ఏ దేశం కూడా వీటిని వాడకుండా తగిన చర్యలు చేపట్టాలి మనం. అలా చేపట్టలేని పక్షంలో మనం ప్రపంచం మొత్తం కూడా దీని యొక్క వినాశకర పరిస్థితులను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఆలోచన రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తానికి రెండు శక్తివంతమైన దేశాలు ఒక ఒప్పందానికి రావటం, అణ్వాయుధాలను తగ్గించుకోవటం, అదేవిధంగా దీనివల్ల సంభవించే పరిణామాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకొని వాస్తవంలో మనం అణ్వాయుధాలపై పెడుతున్న ఖర్చు కూడా దాన్ని ప్రజల యొక్క బాగోగుల కోసం ఖర్చు పెడితే ఎంతో మేలు అని చెప్పి మరొక కోణాన్ని కూడా వాళ్ళు ఆలోచింపజేయసాగింది. వాస్తవానికి ఈ యొక్క అణ్వాయుధాలకి రసాయనిక ఆయుధాలకి ఇప్పుడు పూర్తిగా బ్యాన్ విధించడం జరిగింది. ఏ ఒక్క దేశం కూడా అణ్వాయుధాలను కానీ లేదా రసాయనిక ఆయుధాలను కానీ కలిగి ఉంటే అది ఐక్యరాజ్య సమితి యొక్క నియమ నిబంధనల ప్రకారం అది ఒక నేరం కింద పరిగణించబడుతుంది. ఇది చాలా హర్షించదగ్గ పరిణామాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రపంచీకరణ నిర్వాసితులైన ప్రజలు అంటే మనం చూస్తున్న ఈ యొక్క ప్రపంచీకరణ ద్వారా ప్రజలు ఎంతోమంది తమ యొక్క మౌలిక వసతులు అనేవి కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇదివరకు గ్రామాల్లో మన ప్రజలకి అందుబాటులో ఉండే వసతులు కూడా ఇప్పుడు దొరకని పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాల్లో బహుళ జాతి కంపెనీలు ఆ యొక్క గ్రామాలని దత్తత తీసుకోవటం లేదా కొనేయటం, అక్కడ తమ యొక్క కర్మాగారాల్ని పెట్టడం ద్వారా అక్కడ ఉంటున్న స్థానిక ప్రజలు అక్కడి నుంచి వేరొక చోటకు వెళ్లాల్సిన పరిస్థితి అనేది ఒకటి తలెత్తటం, లేదా యుద్ధంలో సంభవించిన నష్టాల దృష్ట్యా తల్లిదండ్రులను కోల్పోవటం, ఇవన్నీ జరగడంతో వచ్చిన నయా ఉదారవాదం వల్ల ప్రజలకి దక్కాల్సిన మౌలిక వసతులు, సరైన విద్యా విధానం అనేవి దొరకకపోవడంతో వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు కూడా లభించలేకుండా పోతున్నాయి. ఇలాంటి రకాలైన పరిస్థితుల కారణం దృష్ట్యా వాళ్ళు ఉద్యమ రూపేణ లేదా ఉద్యమ బాటలో అందరూ గొంతు కలపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడి వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితులను మనం ఒకసారి కనుక గమనిస్తే అసలు ఉద్యమాలు కేవలం ఒక అంశంపైనే జరుగుతాయా, సామాజిక కోణం దృష్టిలో కూడా ఎంతవరకు జరుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. ఉదాహరణకి ముందుగా మనం చూస్తే 1940లో వచ్చిన నయా ఉదారవాదం వల్ల ప్రపంచీకరణ అనేది జరుగుతూ వచ్చింది. ప్రపంచీకరణ జరగటం వలన ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామం కింద మారిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఏది ఏ మూలన జరిగినా కూడా దాని యొక్క పరిస్థితులు, దాని యొక్క ప్రభావాలు కూడా ప్రపంచం మొత్తం పైన పడే అవకాశం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు ప్రభావాలు ఏంటనేది కనుక మనం ఒకసారి చూస్తే 1990లో వచ్చిన నయా ఉదారవాదం వలన అమెరికాలో అలాస్కాలోని ప్రాంతంలో భూమి యొక్క సముద్ర మట్టం లోతున యొక్క అణ్వాయుధాలని పరీక్షించాలని చెప్పి అమెరికా ప్రభుత్వం అప్పుడు చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈ యొక్క సామాజిక కార్యకర్తలు అనేవాళ్ళు ఒక చిన్న బోటు, ఆ బోటు పేరు వచ్చి గ్రీన్ పీస్ అని, ఒక బోటు ద్వారా వాళ్ళు ప్రయాణం సాగించారు 1971లో. ఏంటంటే దాన్ని ఆపండి, దాని వలన పర్యావరణంలో పరిస్థితులు మారిపోతాయి, కాలుష్యం అనేది వస్తుంది అని చెప్పి వాళ్ళు చేయటం జరిగింది. అది రాను రాను ఈ యొక్క గ్రీన్ పీస్ అనేది ఆ యొక్క సంస్థకి పేరుగా మారిపోయింది. ఇప్పుడు సుమారు 40 దేశాల్లో తమ యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ యొక్క గ్రీన్ పీస్, దాని యొక్క ముఖ్య కార్యాలయం మనకి ఆమ్స్టర్డామ్ అని హాంకాంగ్లో ఉంది, హాలాండ్లో ఉంది. అంటే మనకుంటున్న ఈ యొక్క సంస్థలు ఏంటయ్యా చెప్పాలనుకున్నాయంటే ప్రపంచం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈరోజు ప్రపంచం కేవలం ఒక దేశానికి లేదా ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. మనం ఉంటున్న ప్రపంచం మొత్తం కూడా మనం చేసే కార్యక్రమాల వలన
ప్రపంచం మొత్తం దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న కాలుష్యం వలన కావచ్చు, లేదా మీరు చేస్తున్న అణుబాంబుల ప్రయోగాల వలన కావచ్చు, ప్రపంచంలో ఉన్న భూగోళికంలో ఉన్న ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు కనుక పెరిగిపోతే ఏదైతే తీర అంచున ఉన్న దేశాలైనా బంగ్లాదేశు, బర్మా, మయన్మార్, లేదా ఇండోనేషియా దీవులు కావచ్చు, లేదా మన భారతదేశం కావచ్చు, ఇంక ఏ దేశాలైనప్పటికీ కూడా అవి వరదలకి గురయ్యే పెను ప్రమాదం ఉంది. దానికి తోడుగా దీని యొక్క ప్రభావం ఏదైతే మనం చేస్తున్న వ్యవసాయం పైన పడే ప్రభావం కూడా ఉంది. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఒకసారిగా దీనిపై ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో మనకు వచ్చే మరొక సమస్య ఏంటంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందాలి అనే తపనతో ఎన్నో కాలుష్య రకమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు వాడుతున్న వాటిని తగ్గించుకోవడానికి వాళ్ళు సుముఖత అనేది వ్యక్తం చేయటం లేదు. కాబట్టి అభివృద్ధి చెందుతూనే కాలుష్య రహితమైన అభివృద్ధికి ప్రణాళికలు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క సంస్థలు గొంతు విప్పి గళంతో చెప్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు గనక మనం ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని గనక ఎతకపోతే రాను రాను ప్రపంచ నాశనానికి మనమే ముఖ్య కారకులం అవుతామని చెప్పి కూడా ఈ యొక్క సంస్థలు, ఈ యొక్క ఎన్జిఓలు తమ యొక్క వాదనను వినిపిస్తూ ఉన్నాయి. ఇలా గ్రీన్ పీస్ విప్లవం కేవలం ఒక చిన్న బోటుతో ప్రారంభమై ఈరోజు 40 దేశాల్లో విస్తరించి ప్రపంచం మొత్తం కూడా తన యొక్క సమస్యలను కలిగి ఉండి ఈ యొక్క సమస్యలపై పోరాటం సాగిస్తూ ఉన్నాయి. అంటే ఒక ఉద్యమం అనేది మొదలవటానికి మొదటగా ఏ రాజకీయ పార్టీ యొక్క సహాయ సహకారాలు కానీ ఒత్తిడి కానీ అవసరం లేదు. నలుగురు ప్రజలు ఎవరికైతే చైతన్యం ఉంటుందో వాళ్ళు ఆరంభించవచ్చు అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ప్రపంచంలో జరిగిన అణు ఒప్పందాలకు సంబంధించి జరిగిన అన్ని దుర్ఘటనలోకెల్లా అతి భయంకరమైన దుర్ఘటన మన యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఇది సంభవించి కూడా సుమారు 29 సంవత్సరాలు కావస్తుంది. డిసెంబర్ 3, 1984 ఈ యొక్క భయంకరమైన దుర్ఘటన జరిగింది. వాస్తవానికి అందరూ కూడా తమ యొక్క పనులు నిర్వహించుకొని గాఢ నిద్రలో ఉన్నారు. సుమారు అర్ధరాత్రి 1:30 ఆ ప్రాంతంలో భోపాల్ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న కర్మాగారం నుంచి, కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఒక్క ధాటుగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా రావటం జరిగింది. ఆ యొక్క బాంబ్ బ్లాస్టు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, గ్రామాలు అన్నిటిని కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టేసుకుంటూ పోయింది. అలా చనిపోయిన ప్రజలు ఎంతోమంది, ఆ దుర్ఘటనలో అవయవాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది, వికలాంగులుగా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ యొక్క బాధితులు కోరుకుంటున్న వాటిలో 4 ముఖ్యమైన షరతులు ఉన్నాయి. మొదటిది, అది అంతర్జాతీయ సంస్థ కాబట్టి మాకు నష్టపరిహారాన్ని చెల్లించండి, వైద్య సదుపాయాన్ని కల్పించండి, అంతర్జాతీయంగా ఉన్న ప్రామాణికాల ప్రకారం మాకు నష్టపరిహారాన్ని ఇప్పించండి, అదేవిధంగా ఈ యొక్క సంస్థ యొక్క యజమానులకి విచారించి శిక్షణ విధించండి అని చెప్పి కోరటం జరిగింది. ఎంత వైద్యం సమకూర్చినా అది యొక్క ప్రజల్లో లేదా అక్కడ ఉన్న బాధితుల్లో ఎటువంటి మార్పు అయితే కలిగించడం లేదు. వాళ్ళ యొక్క జీవితాలు ఇప్పటికీ కూడా అంధకారమయంగానే ఉన్నాయి. మరి ఈ యొక్క నష్టపరిహారాన్ని కనుక మనం వస్తే, ఇచ్చిన నష్టపరిహారం కేవలం నామం మాత్రమే, అంతర్జాతీయ ప్రామాణికాల ప్రకారం నష్టపరిహారం అనేది వాళ్ళకి అందలేదు. వాళ్ళు పూర్తిగా నష్టపోయారని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క యజమానిని సమస్యకు పరిష్కారంగా భావిస్తూ దాన్ని దోషిగా ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు సంభవించకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. యజమానిని విచారించడం లేదు, ఆ సంస్థను విచారించడం లేదు. ఆయన మొన్న మధ్య కాలం కూడా చేశారని మనకి తెలుస్తూ వచ్చింది. మరి ఇలాంటి అన్యాయం జరిగి సుమారు 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళు న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు సామాజిక ఉద్యమాలకే ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనుషులకి, ముఖ్యంగా మానవాళికి ప్రశ్నార్థకంగా మారే సమస్యలు తలెత్తుతాయో, దానికి అందరూ కూడా తమ యొక్క గళాన్ని జోడించి సమస్యల యొక్క పరిష్కారం కోసం తమ వంతు ప్రయత్నం తాము చేయాల్సిందిగా ఈ యొక్క ఉద్యమాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఈ యొక్క సహజంగా మనకి జరుగుతున్న నష్టాలు, పర్యావరణానికి జరుగుతున్న నష్టాలపైన కూడా ఉద్యమాలు లేవనెత్తిన అంశాలు లేకపోలేదు. ఇప్పుడు మనం చూసిన అంశాల్లో మొదటిది ఆకోవకే చెందింది. అయినప్పటికీ భారతదేశంలో పర్యావరణ సంరక్షణ కోసం చేసిన ఉద్యమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మనం పర్యావరణ పరిరక్షణకై జరిగిన ఉద్యమాల గురించి తెలుసుకోబోతున్నాం.
మొదటగా మీ అందరికీ తెలిసే ఉంటుంది 1970 దశకంలో మనకి చిప్కో ఉద్యమం అనేది ఒకటి నిర్వహించడం జరిగింది. ప్రజలు చిప్కో ఉద్యమం అంటే చెట్లని నరకాలని చెప్పి చేసిన ప్రయత్నాలకి అక్కడున్న స్థానికులు వెళ్ళి చెట్లను వాటేసుకోవటం ద్వారా ముందు మమ్మల్ని నరకండి తర్వాత చెట్లు నరకండి అని చెప్పి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడంతో అప్పట్లో ఉన్న చెట్లు నరకటం ఆగిపోవటం జరిగింది. దాని గురించి మనం ఇంతకుముందు అధ్యాయంలో చర్చించుకున్నాం కూడా. మరి నర్మదా నదిపై నిర్మించే ఆనకట్టకి వ్యతిరేకంగా ఉద్యమం అనేది స్థాపించడం జరిగింది. నర్మదా బచావో అనే ఆందోళన ద్వారా ఈ యొక్క ఉద్యమం సాగింది. మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఏంటి? అసలు ముందు ప్రజలు దీన్ని ఆహ్వానించారు. ఆనకట్ట అనగా మనకు తెలిసిన విషయం ఏంటంటే బహుళార్థక ఆనకట్ట అంటే మన మల్టీ పర్పస్ సిస్టమ్ అంటాం. అంటే ఒకటి పంటకి నీళ్ళు అందించుతుంది ఎన్నో లక్షల ఎకరాలకి, రెండవది వచ్చి మనకి విద్యుత్ శక్తిని మనం జనరేట్ చేసుకోవచ్చు, దాని ద్వారా విద్యుత్ శక్తిని కూడా తీసుకురావచ్చు. అలా నిర్మించిన బాక్రా నంగల్ ప్రాజెక్ట్, హిరాకుద్ ప్రాజెక్టు లేదా నాగార్జున సాగర్ డ్యామ్కి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించడం జరిగింది. మరి నర్మదా నదిపై నిర్మించడానికి వచ్చేపాటికి సర్దార్ సరోవర్ డ్యామ్ లేదా ఆనకట్టని ఎందుకు ప్రజలు వ్యతిరేకించారంటే అది గనక నిర్మించడం గనక సాగితే ఎన్నో లక్షల ఎకరాలకి నీళ్లు అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు, ఎంతో విశాలమైన ప్రాంతంలో ఈ ఆనకట్ట నిర్మించి ఆ ప్రాంతంలో నీరుని పోగు చేసి అక్కడి నుంచి నీళ్లు ఈ యొక్క పొలాలు పంట పొలాలకు ఇవ్వటం ద్వారా ఒక మేలు అయితే జరుగుతుంది. కానీ ఈ యొక్క ప్రక్రియలో జరిగే పరిణామాల్లో కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఆ గ్రామాల్లో ఉండే ప్రజలు మరి ఏం చేయాలి? వాళ్ళకి సరైన విధంగా నిర్వాస వసతులు కల్పిస్తారా లేదా అని మనం ఒకసారి కనుక చూసుకుంటే దానికి జరిగే నష్టపరిహారం అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా అప్పుడు చరిత్ర ఆధారాలు చెప్తుంది. మనకి వాగ్దానాలు కూడా అంతంత మాత్రమే ఇస్తున్నట్టుగా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కూడా అంత శ్రద్ధ చూపినట్టుగా మనకు తెలుస్తుంది. మరి దీనికి తోడుగా అక్కడ ఉంటున్న అడవి ప్రాంతాల్లో ఉంటున్న కొండ జాతికి సంబంధించిన ప్రజలు వాళ్ళు పూర్తిగా నిర్వాసితులైపోతున్నారు. ఇప్పటి వరకు అడవి తల్లిని నమ్ముకొని బ్రతుకుతున్న ప్రజలు ఇప్పుడు ఆ ప్రాంతాలను వదిలేసి వేరొక ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ప్రజలు పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. దానికి అప్పుడున్న దిగ్విజయ్ సింగ్ గారికి ఒక లేఖ కూడా రాయటం జరిగింది. ఈ యొక్క నాయకులంతా కలిసి, అయ్యా మమ్మల్ని అందరినీ కొండజాతి ప్రజలు అన్నారు, సరే మేమేం బాధపడలేదు దానికి, మరి మీరు అడుగుతున్నారు మమ్మల్ని, మేము ఇప్పటి వరకు మాకు కావాల్సిన పంటలను మేము పండించుకొని మాకు మిగులుగా ఉన్నదాన్ని మాత్రమే మేము అమ్ముకునేవాళ్ళం, మాకు కావాల్సిందంతా కూడా అడవి తల్లి మాకు ఇస్తూ ఉండేది, మరి ఇప్పుడు మీరు కనుక మమ్మల్ని గుజరాత్లోని ఎగువ ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు, ఆ ఎగువ ప్రాంతాల్లో ఏం చేయాలో మాకు తెలీదు, ఇక్కడ మాకు కావాల్సిన పంటలు కావాల్సినంత మేర మేము పండించుకునే వాళ్ళం, మరి అక్కడికి వచ్చేసరికి మేము కొత్త వాళ్ళం, మాకు ఏమీ తెలీదు, మాకు ఈ యొక్క పంట పొలాలు నిర్మించడానికి కావాల్సిన ధన సహాయం ఎవరు చేస్తారు, దానివల్ల మేము ఈ యొక్క మనీ లెండర్స్ అని పిలువబడే వాళ్ళ చేతిలోకి బానిసలుగా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, వ్యాపార లావాదేవీలు మాకు తెలియదు, మరి ఇలా మమ్మల్ని నైపుణ్యత కలిగిన వ్యక్తుల నుంచి పూర్తిగా ఒక రకమైన వ్యవసాయ కూలీలుగా మార్చే ప్రక్రియగా మాకు కనపడుతుంది అని చెప్పి వాళ్ళ కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరి నష్టపరిహారాల దృష్ట్యా మాకు కావాల్సినంత నష్టపరిహారాలు కూడా వాళ్ళు ఇవ్వటం లేదు, మరి మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి ఒక లేఖ ద్వారా ప్రశ్నలు సంధించడం సాగారు. దీనికి మేధా పాట్కర్ కూడా తమ యొక్క సహాయాన్ని అందజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మార్చారు. నర్మదా బచావ్ అన్న ఆందోళన మొదట్లో అంత మనకి ప్రచారం కాలేకపోయినప్పటికీ తర్వాత కాలంలో పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ప్రపంచ బ్యాంకు మొదటగా దీనికి నిధులు సమకూర్చాలని చెప్పి ముందుకొచ్చింది. కానీ ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన వ్యతిరేకత దృష్ట్యా ప్రపంచ బ్యాంకు దీనికి ఇవ్వాల్సిన నిధుల్ని మేము సమకూర్చలేము, ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొల్పేలా ఉంది కాబట్టి మేము దీనికి ఇవ్వాల్సిన నిధుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాము అని చెప్పి ఒక ప్రకటన ద్వారా ముందుకు రావడం జరిగింది. దీన్ని బట్టి మనకి అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం పర్యావరణ కోణమే కాదు, పరిరక్షణ కోణమే కాకుండా ఆర్థిక అసమానతలు, నిర్వాసితులకు కల్పించాల్సిన లాభాలు, ఈ యొక్క ఏదైనా ఒక నయ ఉదారభావం కావచ్చు లేదా నయ విప్లవం వలన వచ్చిన మార్పు దృష్ట్యా జరిగే పరిణామాలకి జరుగుతున్న నష్టాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది.
ఇది కేవలం ఒక పర్యావరణానికి సంబంధించిన ఒక ఉద్యమం మాత్రమే కాదు, ఇది పూర్తిగా అటు ప్రజలు కూడా దీనికి సహకరిస్తూ మరి మీరు చేస్తున్న ఈ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు అని చెప్తున్నారు, కానీ వాస్తవానికి అక్కడ వేరొక పిక్చర్ కనబడుతుంది అని ఒక ఉద్యమంలో ముందుకు రావడం జరిగింది. కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, చట్టాల వ్యతిరేకంగా కూడా ప్రజలు పోరాడారు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఎంతవరకు వెళ్ళగలరు అనేది మనకి మరొక ఉద్యమం ఉంది, దాని గురించి మనం తెలుసుకుందాం. అది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సంభవించిన ఒక ఉద్యమం. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆడవాళ్ళు చేసిన ఉద్యమాల గురించి కనుక మనం తెలుసుకుంటే, ఆడవాళ్ళు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సామాజిక న్యాయం కోసం, మానవ హక్కుల కోసం మహిళలు చేసిన ఉద్యమాల గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడో జరగలేదు, మన రాష్ట్రంలోనే జరిగింది, మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. ఏంటంటే, ఆడవాళ్ళు కనుక ఏకమైతే ఒక శక్తిలాగా మారుతారు అనేదానికి ఓ చక్కటి ఉదాహరణ ఇది. ఏంటంటే, ఇది కథ కాదు, నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా కథ కాదు, ఇది వాస్తవానికి ఈ చీకటి పడినాక బళ్ళుకి వెళ్ళి, రాత్రిపూట బళ్ళుకి వెళ్ళి మహిళలందరూ కలిగిన చైతన్యంతో సాగిన ఒక యథార్థ గాథ. రాత్రిపూట బళ్ళుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కావచ్చు, లేదా పంట పొలం ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు, దాన్ని వాళ్ళ యొక్క భర్తలు తీసుకెళ్ళి మద్యానికి ఖర్చు పెట్టేస్తూ ఇంటికి వచ్చి రకరకాల వాళ్ళని బాధ పెడుతూ పిల్లల్ని కొడుతూ వాళ్ళ జీవితాల్లో మానసిక అశాంతి అనేది కలగజేయటం జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న పరిస్థితి వాస్తవానికి ఒక గ్రామమైన నెల్లూరు జిల్లాలో గ్రామం అయినప్పటికీ దూబగంటలో సంభవించిందన్నమాట. ఈ యొక్క సంఘటన దృష్ట్యా వీళ్ళు ఇక్కడున్న ఆడవాళ్ళు మొత్తం కూడా ఏకమయ్యి సారాయి బండిని తెస్తున్న బండిని పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఒక 200 మంది మహిళలు ఏకమయ్యి ఆ సారాయి కాంట్రాక్ట్కి జరిగిన నష్టానికి మేమందరం తల ఒక రూపాయి నీకు ఇస్తాము, కానీ ఇక నుంచి సారాయి మాత్రం ఇక్కడ అమ్మటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా వీళ్ళందరూ మహిళలు ఒక సంఘంగా ఏర్పడి ఎక్కడైతే ఈ సారాయి దుకాణాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పికెటింగ్ చేయటం, మళ్ళీ సారాయి కాంట్రాక్టులు నిర్వహిస్తున్న నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం దగ్గరకు కూడా వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. దీని ఫలితంగానే నెల్లూరు కలెక్టర్ గారు సుమారు 6 సార్లు ఈ యొక్క టెండర్లు పిలిచే ఖరారు తేదీని వాయిదా వేస్తూ వచ్చారు, చివరికి దీన్ని రద్దు చేశారు. ఇలా ఈ యొక్క జరిగిన సంఘటన మొత్తం వార్తాపత్రికల ద్వారా వేరువేరు ప్రాంతాలకి విస్తరించడం సాగింది. దీనికి తోడు ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారింది. దీనికి కొన్ని రాజకీయ నాయకులు కూడా తమ యొక్క అండదండలు వ్యక్తం చేయడంతో ఇది రాష్ట్రం అంతా కూడా ఒక ఉద్యమంగా మారి సుమారు 1992లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దీని గురించి చర్చించుకొని సాగారు. మరి 1993 అక్టోబర్లో సారాయి పట్ల నిషేధం విధించడం జరిగింది. 1995లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలని నిర్ణయించుకుంది. దీన్ని బట్టి ఒక మహిళలు ఇంట్లో మాత్రమే ఉంటారు, వంటింటికి మాత్రమే పరిమితం అనుకునే మహిళలు తాము తలుచుకుంటే వాళ్ళు విద్యావంతులు కానక్కర్లేదు, కనీస అవగాహన కనుకుంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళు సాధించగలరు, అందరూ సంఘటితంగా ఉంటే ఏమైనా వాళ్ళు సాధించవచ్చు అనే దానికి ఓ చక్కటి ఉదాహరణ ఇది. కేవలం ఇదే కాదు, వీళ్ళు పోరాడాలనుకుంటే ఏ దేశ అధినేతలతో అయినా పోరాడచ్చు, ఏ దేశంలో అయినా మార్పులు తీసుకురావచ్చు అనే దానికి మరొక ఉదాహరణ కనుక మనం చూస్తే మైరా ఫైబి అని అంటాం. మైరా ఫైబి అంటే కాగడాలు పట్టుకున్న వ్యక్తులు అని అర్థం మిజోరం భాషలో. ఇక్కడ కాగడాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే దీనికి చారిత్రక నేపథ్యం ఏంటంటే 1891 వరకు కూడా మిజోరం రాష్ట్రం రాజుల చేత పరిపాలించబడేది. కానీ 1891 బ్రిటిష్ వాళ్ళు దీనిపై అధికారాన్ని చేజిక్కించుకున్నారు, కానీ వాళ్ళు రాజును పరిపాలించమని చెప్పి ఆయనకు కొంత స్వేచ్ఛనిచ్చి వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. అలా ఉంచుకున్న రాజు 1949 భారతదేశంలో విలీనం కావడానికి నిర్ణయించుకున్నాడు. కానీ స్థానికంగా ఉన్న ప్రజలు తమకున్న స్వయం ప్రతిపత్తి అనేది వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు దీనికి తమ యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేయడం ఆరంభించారు. ఇలా తమ యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు భారతదేశం తమ యొక్క సాయుధ బలగాల్ని 1958 ప్రత్యేక అధికారాలను కలిగిస్తూ
ఒక చట్టాన్ని నిరూపించి దాని ద్వారా సాయుధ బలగాలకి ఒక ప్రత్యేకమైన శక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీళ్ళు కనుక ఎవరినైనా దేశద్రోహుల కింద గుర్తిస్తే వాళ్ళని ఎక్కడైనా అదుపులోకి తీసుకోవచ్చు, కాల్చి పారేసినప్పటికీ కూడా ఇటువంటి చర్యలు తీసుకునబడవు ఈ యొక్క సైనికులపైన. ఎప్పుడైతే ఇలాంటి ప్రత్యేకమైన అధికారాలు ఈ యొక్క సైనికులకు రావడం జరిగిందో, వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ గిట్టని వాళ్ళని కూడా, అమాయకులైన ప్రజలను కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళపైన కఠిన చర్యలు చేపట్టడం మొదలెట్టారు. కొన్ని కొన్నిసార్లు వాళ్ళని చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి తోడుగా ఆ ప్రాంతంలో ఉంటున్న మహిళలపై లైంగిక వేధింపులు, మానసికంగా వాళ్ళని ఒత్తిడికి గురి చేయటం, ఎవరైనా మహిళలు తమ వంతు తాము కనుక ఒప్పుకోకుండా దీన్ని వ్యతిరేకిస్తే తమ యొక్క భర్తల్ని, పిల్లల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళని ఇబ్బందికర పరిస్థితులకు గురి చేయటం, వాళ్ళని విచారిస్తున్నామని చెప్పి వాళ్ళని చంపేస్తామని చెప్పి బెదిరించడంతో మహిళలు, భార్యలు కూడా తమంతట తామే ఈ లైంగికమైన వేధింపులకి స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా మనకి ఒక మహిళ, 32 ఏళ్ల మహిళ యొక్క నిర్బంధంలో ఉంటూ చనిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన అందరికీ కూడా కనువింపుగా, మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయలేని పక్షంలో మనం ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అనేది మనకు కనపడదు. మన కంటి ముందే మన భార్యలు, మన యొక్క తల్లిదండ్రులు ఇంత భయంకరమైన పరిస్థితికి గురవుతున్నప్పుడు, ముఖ్యంగా తల్లిని మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన యొక్క జీవితం వ్యర్థం అని చెప్పి మహిళలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే మహిళలలో ఈ యొక్క చైతన్యం వచ్చిందో, మనం రాత్రిపూట మనల్ని మనం ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని రోజు ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకొని మరి ఈ యొక్క కొడల దగ్గర ముఖ్యమైన ప్రాంతాల్లో కనుక ఉంటే ఏదైనా అన్యాయం జరిగితే మనం వాళ్ళకి తోడుగా ఉండొచ్చు, వాళ్ళు మనల్ని పిలిస్తే మనం వెళ్ళి వాళ్ళని కాపాడుకోవచ్చు అనే ఒక రకమైన ఆలోచన చేయటం జరిగింది. ఈ మహిళలకి ఇటువంటి ఆయుధాలు కానీ ఏమీ కూడా వాళ్ళ చేతులు లేవు, కేవలం ఒక కాగడ మాత్రమే వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు. దీనికి తోడు ఈ యొక్క ఉద్యమం ముందు ఒక కాగడాతో మొదలై రాను మహిళలందరూ కూడా ఇందులో పాల్గొనసాగారు. ఎందుకంటే తమ యొక్క ఆత్మగౌరవానికి చిహ్నంగా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అందరూ కలిసి ముందుకొచ్చి ఇప్పుడు శాంతికరమైన వాతావరణాన్ని అక్కడ నెలకొల్పగలిగారు అనే దాంట్లో మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ యొక్క ఫెరావేరీ అనే యొక్క ఉద్యమం ఎంతవరకు వెళ్ళిందంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయ ఎన్నికలను కూడా బహిష్కరించే స్థాయికి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తమ యొక్క నివేదన వ్యక్తం చేస్తూ ఈ యొక్క చట్టాన్ని మార్చండి, ఈ యొక్క ప్రత్యేక అధికారాలను మార్చండి అని చెప్పి కోరటం సాగింది. ఇరోమ్ షర్మిల అనే ఒక మహిళ సుమారు 10 సంవత్సరాలు పైబడి తాము నిరాహార దీక్షలో పాల్గొని ఉన్నారు. తన నిర్బంధంలో ఉన్నప్పటికీ కూడా తను నిరాహార దీక్ష చేస్తూ వస్తుంది. దీన్ని బట్టి మహిళలు ఒక శక్తిగా మారటం ఎంతోసేపు పట్టదు, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా మార్పులు చేయగలరు అనేది మన ఈ యొక్క 2 ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ఈ అధ్యాయంలో ఒక మార్టిన్ లూథర్ కింగ్ కాడి నుంచి మొదలెట్టుకొని ఈ యొక్క మిజోరంలో జరిగిన మహిళ ఉద్యమాల వరకు కనుక చూస్తే, ఎక్కడైనా ఎప్పుడైనా రాజకీయ పరంగా ఏదైనా ఒక కొన్ని నిర్ణయాలు తమపై రుద్దబడినప్పుడు, తమకి సంబంధం లేని నిర్ణయాలని తమపై రుద్ది వాటి ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలనో, నియమించాలనో, నియంత్రించాలనో కోరుకున్నప్పుడు ప్రభుత్వాలు ఇలాంటి ఒక ఉద్యమాలు సంభవించడం జరిగింది. దానికి తోడు సామాజిక కోణంలో కూడా మనం కనుక చూస్తే, ప్రజల్లో పెరుగుతున్న అవగాహన దృష్ట్యా సమస్యల యొక్క పరిష్కారానికి తమ ముందు తాముగా ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క గ్రీన్ పీస్ అనే ఒక సామాజిక సంస్థ కావచ్చు, లేదా మనం చూసిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన వలన కావచ్చు, లేదా నర్మదా బచావ్ ఆందోళన వలన కావచ్చు, ప్రజలు తమంతట తామే జరుగుతున్న సమస్యల పరిష్కారానికి తమ వంతుగా తాము ముందుకు రావడం జరిగింది. మన దేశంలో వేళ్ళూరుకుపోయిన రాజకీయాలు, రాజకీయ వ్యూహాత్మకమైన పరిస్థితులు ఎప్పుడైనా మనుషులు లేదా ప్రజల యొక్క ఆకాంక్షలకి ఊహించినట్టుగా కానీ, ఆశపడినట్టుగా కానీ ఒక పరిస్థితులు జరగనప్పుడు వాళ్ళంతట అవే ఈ యొక్క సామాజిక ఉద్యమాలుగా రూపాంతరం చెందినాయి అని చెప్పి ఎంతోమంది చరిత్రకారులు భావిస్తూ ఉంటారు. ఇవి మనం తెలుసుకున్న, ఈ అధ్యాయంలో తెలుసుకున్న ముఖ్యమైన సామాజిక ఉద్యమాలు, ప్రజల్లో పెరుగుతున్న సామాజిక అవగాహన అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు.